ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. సరే నీ ఇష్టం, ఎలా బ్రతుకుతావో అలా బ్రతుకో అని వదిలేశాడు అనుకోండి, దేవుడు మనిషి నాశనం అయిపోతాడండి. ఉదాహరణకి గాలిపటం పైన ఎగురుతూ ఉంటుంది, కింద అతను పట్టుకొని లాగుతా ఉంటాడు, అది పడిపోబోతుంటే మళ్ళీ లాగుతూ ఉంటాడు, ఇంకొంచెం స్పీడ్గా పడిపోతుంటే తాడు చుట్టేసుకుంటూ ఉంటాడు, ఏదో విధంగా దాన్ని ఎగిరించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ గాలిపటం అనుకుంటుంది, ఈ పనికిమ్మల్లోడు నన్ను పట్టుకోకుండా అలా ఉంటే ఎంత బాగుండు, నన్ను అనవసరంగా పట్టుకుని కట్టిపడేసి ఆకాశమే హద్దుగా ఎక్కడికో ఎగిరిపోయేదాన్ని నేను. అలా ఎగిరిపోకుండా తాడుతో లేక దారంతో చుట్టేసి వెనక్కి మళ్ళీ ముందుకి వెనక్కి ముందు, ఏంటి టెన్షన్, నాకు ఏంటి అసలు ఫ్రీడమ్ లేకుండా, అసలు స్వాతంత్రం లేకుండా ఏమిటిది, ఎందుకు నన్ను ఇలా కట్టేశాడు ఈయన అని చెప్పి పాపం గాలిపటం ఓ అనుకుంటుందంట. ఒకవేళ అది కానీ తెగిపోయింది అనుకోండి, అడుగుతున్నాను గాలిపటం పరిస్థితి ఏంటి, చంద్రుని దగ్గరకో సూర్యుని దగ్గరికి వెళ్ళి వస్తంటారా, ఏ తుప్ప చెట్టు దగ్గరకో ఏ తాడి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడే కొట్టుకుంటా ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంట్లో నాకు స్వాతంత్రం లేదు అని చెప్పి అన్నప్పుడు వెళ్ళిపోతా బయటికి, ఆ తండ్రి అని ఉంటాడు, ఎందుకు నాయన నా ఇష్టం జరగటల్లా, నీకేం కష్టం వచ్చిందిరా ఇక్కడ, కష్టమేమి లేదు, ఇష్టం జరగటల్లా, నేను అనుకున్నది జరగటల్లా. కాదురా, జీవితం అనేది కొన్ని నియమాలు నిబంధనలు కలిగి ఉండాలి, అస్తవ్యస్తంగా జీవించేది జీవితం కాదురా. మనిషి అన్న తర్వాత ఒక పద్ధతి ఉండాలి, మనిషి అన్న తర్వాత కొన్ని విధులు ఉండాలి, వాటిని మనం కట్టుబడి ఉండాలి. ఇష్టానుసారంగా జీవిస్తానంటావేమిటి, నాకెందుకు అలాగే జీవించాలనిపిస్తుంది, మరి ఇంట్లో ఉన్నట్లయితే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించలేవురా, అందుకే బయటికి పోతానంటున్నా. సరే ఇప్పుడు నీకేం కావాలి, నా ఆస్తి మొత్తం కావాలి, సరే తీసుకెళ్ళు, ఇచ్చేశాడు. ఇప్పుడు కొడుకు స్వాతంత్రము కోరుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవించి అందనం ఎక్కాడంటారా, లేకపోతే అడుక్కునే స్థాయికి వచ్చాడని చెప్పండి, అర్థమవుతుందా మీకు. తండ్రి ఇంటిలో నుంచి బయటకు వెళ్ళినటువంటి కొడుకు ఇష్టాన్ని కోరుకున్నాడు, ఇష్టానుసారమైన జీవితం కోరుకున్నాడు, కానీ ఏం జరిగిందో తెలుసా, కష్టాలు కొని తెచ్చుకున్నాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా వినండి, మీ అందరికీ ఏం కావాలో తెలుసా, మీ ఇష్టానుసారమైన జీవితం కావాలి. మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ నిన్నేమీ ప్రశ్నించకూడదు, ఇచ్చిన డబ్బుల గురించి లెక్కలు అడగకూడదు, ఆలస్యంగా ఇంటికి వస్తున్నట్లయితే ఎందుకు ఆలస్యంగా ఇంటికి వస్తున్నా అడగకూడదు, మార్కులు ఎన్నొచ్చినాయి అడగకూడదు, రాత్రుల్లో నువ్వు తలుపేసుకుని కూర్చున్నప్పుడు తలుపు తట్టి ఎందుకు తలుపేశావే, ఏమిట్రా తలుపెందుకు వేసావు అడగకూడదు, పొద్దస్తమాను సెల్ ఫోన్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే అడగకూడదు, అడిగితే చిచ్చే ఈ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేకుండా పోతుంది అంటే అర్థం ఏమిటి, స్వేచ్ఛ కావాలి, ఫ్రీడమ్ కావాలి, నా ఇష్టం నేను చెయ్యాలి. ఒకవేళ ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా సరేరా నీ ఇష్టమే చెయ్యి అని వదిలేశాడు అనుకోండి, వాడు నాశనమైపోతాడండి. అంతకంటే భ్రష్టమైన జీవితం ఇంకొకటి లేదండి. కొడుకు రాత్రి 2:00 వస్తున్నాడు తండ్రి పట్టించుకోవటల్లా, కొన్ని రాత్రులు కూతురు రావటల్లా తల్లి పట్టించుకోవటల్లా, అడుగుతున్నా కూతురు బాగుపడుతుందంటారా, కొడుకు బాగుపడతాడు నాశనమైపోతాడంటారా, కూతురు ఇంటికి రావటల్లా తల్లి ఏమంటల్లా, బా మా మమ్మీ ఎంత మంచి మమ్మీయో, ఏ ఎందుకు నేను ఇంటికి వెళ్ళకపోయినా ఏమందు, 2 రాత్రులు ఇంటికి వెళ్ళకుండా ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఏమందు, మళ్ళీ ఏం ఎరగనట్టుగా వెళ్ళి మమ్మీ నాకు 2,000 రూపాయలు కావాలంటే 2,000 రూపాయలు నాకు ఇచ్చేస్తుంది, లేదా మమ్మీ పర్సులో నేను 4,000 రూపాయలు కొట్టేసినా ఏమందు, ఎంత మంచి మమ్మీయో, మీరు ఎవరికి నా మమ్మీ కావాలా, మొదటి నుంచి మనిషికున్న జబ్బు ఏమిటంటే స్వేచ్ఛ కావాలి. దేవుడు అన్ని పండ్లు తినమన్నాడు, ఆ ఒక్క పండు తినొద్దన్నాడు, స్వేచ్ఛ ఎందుకు తినొద్దన్నాడు, ఆ పండు ఎందుకు తినకూడదు, నేను తింటే తప్పేమిటి, తింటానో, తినేసింది, స్వేచ్ఛను కోరుకుంది. ఏమైంది చెప్పండి, దేవుడు వదిలిపడేశాడు. అయితే పని చేయండి, మీకు స్వేచ్ఛ కావాలనుకుంటే ఏదైనా తోటలో ఉండడానికి వీలు లేదు, ఈ తోట బయటకు వెళ్ళిపోండి, మీ ఇష్టం, మీ ఇష్టం,
ఏమి తింటారో తినండి, ఏమి తాగుతారో తాగండి, ఎక్కడ తగలాడతారో అక్కడ తగలాడండి. అంతకంటే షాపు మనిషికి ఏమైనా ఉంటుందంటారా? స్వేచ్ఛను కోరుకోకు సహోదరా, స్వేచ్ఛను కోరుకోవద్దు సహోదరి. ఒకవేళ స్వేచ్ఛను కోరుకొని దాన్ని పొందుకొని జీవించే ప్రయత్నం చేస్తే అది శాపకరమైన జీవితం. అది చాలామందికి స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ ఏమాత్రం మనిషికి క్షేమాన్ని ఇవ్వదు అని ప్రభువు పేట మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు నాయన మీ చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం వల్ల మాకేమీ కలిసి రాలేదు, కానీ కష్టాలు వచ్చినాయి, కరువు వచ్చింది, కన్నీటి లోయగుండా వెళ్లాల్సి వచ్చింది. క్షమించు నాయన. మా ఇష్టమే చెయ్యాలి అని మేము ఆశిస్తే, ఒకవేళ మా ఇష్టానికి నువ్వు వదిలేస్తే అయ్యో అది బహు భయంకరం. నా ఇష్టం ఆ పండు తినాలి అని అవ్వ ఆశించింది, పండు తినేసింది. సరే ఇక మీ ఇష్టమే చేసుకోండి. సమృద్ధిలో నుంచి, సకల ఆశీర్వాదాల్లో నుంచి, ఏదేను తోటలో నుంచి ఆదాబును అవును బయటికి గెంటేశావు. ఎంత భయంకరమైన జీవితం వాళ్ళు జీవించాల్సి వచ్చింది. నా ఇష్టం జరగాలి అని ఆశించిన తప్పిపోయిన కుమారుడు ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎంతగా పతనమైపోయాడు. నాయన, మాలో ఉన్నటువంటి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, భార్య భర్తలు స్వేచ్ఛానుసారులుగా జీవించకుండా సహాయం చేయండి. ప్రతి మనిషికి అదేమిటో, తన ఇష్టం వచ్చినట్టుగా జీవించాలని ఆశపడతాడు. కట్టుబాటు కలిగి, దిద్దుబాటు కలిగి నిన్ను ఘనపరిచే కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.